ఫ్రెండ్స్, ఈరోజు సరికొత్తగా మీతో కీమా కర్రీని షేర్ చేసుకుంటున్నాను. తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ కర్రీ చాలా చాలా యమ్మీగా ఉంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీ అయిన కర్రీ ఈరోజు మీకోసం నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. కీమా యాక్చువల్లీ ఫ్రైలా తీసుకుంటారు, కానీ నేను కర్రీలా నేను ఈరోజు మీకు ప్రిపేర్ చేసి చూపిస్తాను. మనం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. మనం కీమా కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. మీడియం సైజ్ ఆనియన్స్ 2 తీసుకున్నానండి, 3 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను, మీడియం సైజ్ టమాటా 2 టమాటాస్ తీసుకున్నాను, కర్రీ లీవ్స్ తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్, 3 టేబుల్ స్పూన్ కుకింగ్ ఆయిల్, 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్. సాల్ట్ మిర్చి పౌడర్ మీకు సరిపడినంత మీరు తీసుకోండి. నెక్స్ట్ 1/2 కిలో కీమా తీసుకున్నానండి, నేను వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ మనకి కావాల్సిన గరం మసాలా నేను మీకు చూపిస్తాను. అల్లం, వెల్లుల్లి, పైరమ్మలు మీడియం సైజ్ తీసుకున్నానండి, 2 కలిపి 50 గ్రామ్స్ ఉంటాయండి. 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, మిరియాలు, 1 లవంగ పట్ట, 1 బిర్యానీ ఆకు, ఇవన్నీ కలిపి నేను క్రష్ చేస్తానండి. మేము చూపిస్తాను, ఎందుకంటే కీమా కర్రీలో మనకి ఇదే చాలా టేస్ట్ ఉంటుందండి. అల్లం వెల్లుల్లి, నేను అల్లం వెల్లుల్లి పేస్ట్లో 1/10 క్యాషూ నట్స్ కూడా యాడ్ చేస్తున్నానండి, ఎందుకంటే అది టేస్ట్ చాలా మన కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి. అందుకని నేను ఆ 3 ఇంగ్రీడియంట్స్ని నేను క్రష్ చేసేస్తాను. ఇవి పౌడర్ ఫామ్లో తీసుకుంటానండి, గరం మసాలా అంతా కూడా పౌడర్ ఫామ్లో తీసుకుంటాను. ఇవి మన మటన్ కీమా కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. ఇప్పుడు మనం కర్రీని ఎట్లా చేయాలో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మనం ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. నేను స్టవ్ మీద కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేస్తున్నాను. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను నేను. మీరు మటన్ కీమా తీసుకున్న క్వాంటిటీని బట్టి మీరు ఆయిల్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనం నాన్ వెజ్ కర్రీస్లో కొంచెం ఆయిల్ ఎక్కువగా యాడ్ చేస్తేనే బాగుంటుందండి టేస్ట్. ఆయిల్ హీట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ఆనియన్ యాడ్ చేద్దాం. మటన్ కీమా కర్రీకి మెయిన్ ఈ ఇట్లా క్రష్ చేసేయడం వల్లే చాలా టేస్ట్ వస్తుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. పేస్ట్ ఫామ్లో మీరు వేసే కన్నా ఇట్లా లైట్గా మన రోట్లో దంచుకుని క్రష్ చేసి ఆ క్రష్ని మీరు వేస్తే చాలా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ట్రై చేయండి తప్పకుండా. మనకి ఆయిల్ ఆనియన్ ఫ్రై అవుతున్నప్పుడే మనం 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నామండి. ఇప్పుడు మనం చిల్లీస్ యాడ్ చేసుకుందాం. మనం జస్ట్ స్మెల్ కోసం మనం చిల్లీస్ని యాడ్ చేసుకున్నామండి. యాక్చువల్లీ మటన్ ఏదైనా సరే కొంచెం మనకి స్మెల్ కొంచెం అది తినలేము, అందుకని నేను స్మెల్ కొంచెం అవాయిడ్ చేయడానికి నేను ఒకటి చిల్లీస్ చేసానండి. మనకి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఆనియన్ని ఆయిల్లో ఫ్రై చేద్దామండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేద్దాం. నేను కొంచెం ఎక్కువ యాడ్ చేస్తానండి, ఎందుకంటే మనకి పసుపు చాలా యాంటీబయాటిక్గా వర్క్ చేస్తుంది. అందుకని ఈ కరోనా మూమెంట్స్లో నేను కొంచెం అప్పటి నుంచి కొంచెం పసుపు ఎక్కువగానే యాడ్ చేస్తానండి. మీరు ఎంత యాడ్ చేస్తే దాన్ని బట్టి 1/2 టీ స్పూన్ అట్లీస్ట్ మనం యాడ్ చేయాలి. మనకి లైట్ గోల్డెన్ కలర్ వచ్చిందండి ఆనియన్. ఇప్పుడు మనం క్రష్ చేసుకున్న వేసేద్దామండి. అల్లం వెల్లుల్లి లైట్గా నేను క్రష్ చేసుకున్నాను కదండి, అని వేసుకుందాం. మనకి అల్లం కొంచెం ఆయిల్లో అల్లం వెల్లుల్లిపై వేసాం కదండి, అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మంచి స్మెల్ వస్తుందండి. నెక్స్ట్ మీరు కీమా యాడ్ చేసుకోండి. నేను వాష్ చేసి పెట్టుకున్న కీమాని యాడ్ చేసుకుని మనం మిక్స్ చేసుకుందాం. నేను ఆయిల్లో కొంచెంసేపు కీమాని ఫ్రై అవనిస్తానండి. దాంట్లో వాటర్ కంటెంట్ అంతా కొంచెం డ్రై అయిన తర్వాత అప్పుడు టమాటా యాడ్ చేస్తానండి. నేను ఈ స్టైల్లో ఒక్కసారి మీరు ట్రై చేశారంటే మీకు రెస్టారెంట్ టేస్ట్ కన్నా ఇక 100% మీకు టేస్ట్ ఎక్కువగా అనిపిస్తుంది. కంపల్సరీ మీరు ఇలానే ట్రై చేస్తారు. ఒక్కసారి నా గురించి ట్రై చేసి చూడండి ఈ రెసిపీని ఈ స్టైల్. యాక్చువల్లీ చాలామంది కీమా అంటే కొంచెం రోస్ట్ లాగా చేసుకుంటారండి, కర్రీలాగా మోస్ట్లీ ఎవరు చేసుకోరు. ఒక్కసారి కర్రీలాగా ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి, మీకే నచ్చుతుంది, తప్పకుండా మీకు నచ్చుతుంది. అది మనకి కుక్ అవుతుంది అనేది, దాంట్లో మటన్లో ఉన్న వాటర్ అంతా కూడా కీమాలో ఉన్న వాటర్ అంతా మనకి వస్తుంది కదా,
ఆ వాటర్ తోనే గో అవుతుంది. తర్వాత మనం టమాటా యాడ్ చేసుకుని మనం గరం మసాలా గ్రైండ్ చేసుకున్నాం కదండి, అది యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ మనం టమాటా యాడ్ చేసుకున్నామండి. మనం ఇప్పుడు చిల్లీ పౌడర్ యాడ్ చేద్దామండి. నేను 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ తీసుకున్నాను. మీరు స్పైసీ ఎంత తీసుకుంటే దాన్ని బట్టి మీరు చిల్లీ పౌడర్ తీసుకోండి. యాడ్ చేస్తాము టమాటా కూడా మనకి కొంచెం వెళ్ళే దానికి. టమాటా అంతా కూడా బాగా ఆయిల్లో ఫ్రై అయిపోయిందండి. నెక్స్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. మీకు కర్రీ ఏ కన్సిస్టెన్సీలో ఉంటే దాన్ని బట్టి మీరు అంత క్వాంటిటీలో వాటర్ యాడ్ చేసుకోండి. నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తాను. ఫైనల్గా మన కీమా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను వేరే కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని టేస్ట్ చేస్తాను. కర్రీ అయితే చాలా బాగుంటుంది, కానీ మీరు కూడా టేస్ట్ ఎలా ఉంటుందో తెలియాలంటే తప్పకుండా ఈ కర్రీని మీరు ట్రై చేయాలి. మనం ఇప్పుడు వేడిగి వేడిగా మన కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. వేడి వేడి కీమా కర్రీ. తప్పకుండా మీరు అందరూ కర్రీని ట్రై చేయండి. కర్రీ టేస్ట్ అది చాలా బాగుంది. మనం రైస్లో కానీ రోటీలో కానీ కలర్ఫుల్గా మనకి టేస్టీ టేస్టీ మటన్ కర్రీ ఈజ్ రెడీ. కర్రీ ఎలా వచ్చిందో మీరు ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా. ఫస్ట్ టైం నా ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే నేను చేసిన ప్రతి వీడియో ఫస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. నేను ఇంకా మీకు సరికొత్త వెరీ టేస్టీ ఎమ్మీ అయిన రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఆల్.